ಅದೇ ಕೂತ ಅಧ್ಯಕ್ಷ ಅಧ್ಯಕ್ಷ చెప్పండి చెప్పండి. వెరీ క్లియర్ గా బుచే చౌదరి గారి సీట్ ఎక్కడ ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది. బుచే చౌదరి గారి పాపము అక్కడ నుంచి నడుచుకుంటూ ఆయన సీట్ ఆక్యుపై చేసుకుంటే దానికి రావడం జరిగింది. ఈ రోజు డ్రెస్ కూడా చాలా స్మార్ట్ గా హ్యాండ్సమ్ గా ఉన్నారు బుచే చౌదరి గారు. మరి అచ్చెన్నాయుడు గారు ఏమో కదలడం లేదు అక్కడ నుంచి, కనీసం సీట్ చెప్పిన తర్వాత నా అధ్యక్ష సీట్ వాళ్ళు ఆక్యుపై చేసుకుంటే అటువంటప్పుడు అధ్యక్ష అటువంటప్పుడు మళ్ళీ శ్రీధర్ రెడ్డి గారు కూడా అదే సీట్ ఆక్యుపై చేసుకుంటారు. అధ్యక్ష అధ్యక్ష మాది కూడా రిక్వెస్ట్ అధ్యక్ష, ఇప్పుడు ఒక సీటింగ్ అనేది అధ్యక్ష సీటింగ్ అనేది అలాట్మెంట్ జరిగింటుంది. అలాట్మెంట్ జరిగిన తర్వాత తర్వాత మళ్ళీ ఎవరు సీట్లలో వాళ్ళు కూర్చుంటే దానికి ఇంకా సిస్టమ్ ఏముంటుంది అధ్యక్ష? అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ ఏ విధంగా జరిగింటుంది అధ్యక్ష? మామూలుగా సీనియారిటీని బట్టి, పోర్ట్ఫోలియోని బట్టి, వివిధ క్రైటీరియా అల్ఫాబెటికల్ బట్టి, క్రైటీరియా ప్రకారం దీంట్లో ఎవరి ప్రమేయం లేదు అధ్యక్ష. ప్యూర్లీ ద చైర్ హాస్ డన్ ద అలాట్మెంట్. మళ్ళీ దాని ప్రకారం దయచేసి ఇప్పుడు కనీసం ఇట్ హాస్ కమ్ టు యువర్ నోటీస్ కాబట్టి ఇప్పుడైనా కూర్చోబెట్టండి అధ్యక్ష. అధ్యక్ష లేదు అధ్యక్ష, ఒకవేళ ఒక్క నిమిషం అధ్యక్ష, ఒకవేళ ఒకవేళ ప్రతిపక్ష నాయకుడు గారు ఒకవేళ అచ్చెన్నాయుడు గారి పక్కలోనే కూర్చోవాలనుకుంటే అచ్చెన్నాయుడు వెనకాలిపోయి ప్రతిపక్ష నాయకుడు వెనకాలిపోయినా మనకే అభ్యంతరం లేదు అధ్యక్ష. లేదా సీట్ అలాట్మెంట్ ప్రకారం అన్న చేయండి అధ్యక్ష. రైట్ రైట్ అచ్చెన్నాయుడు గారు, ఒక్క నిమిషం ఒక్క నిమిషం చంద్రబాబు ఒక్క నిమిషం చంద్రబాబు నాయుడు గారు ఒక్క నిమిషం ఒక్క రైట్ రైట్ చెప్పండి. రాజేందర్ రెడ్డి గారు రెండోసారి ఎమ్మెల్యే అయ్యారు అంతే కదా, అప్పటికే నీకు మొత్తం ప్రపంచాన్ని మాట్లాడుతున్నాను. గుర్తుపెట్టుకోవాలి సాంప్రదాయాలు ఉన్నాయి, కొత్తగా మీరేం ఇన్నోవేట్ చేయాల్సిన పని లేదు. ఎన్నోసారి మూడోసారి మేము అపోజిషను, మూడుసార్లు అధికారంలో ఉన్నాం, ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నాలుగు సార్లు అధికార పార్టీలో ఉన్నాం. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది సార్ అధ్యక్ష, మీరు సీనియర్ మెంబరు, మీరు కూడా ఈ పక్క పొజిషన్లో ఉన్నారు, రూలింగ్లో ఉన్నారు. ఎప్పుడు కూడా స్పీకర్ గారు డిప్యూటీ లీడర్స్ కానీ ప్రతిపక్ష స్థానాల్లో ముఖ్యమైన స్థానాలు లీడర్కి అవకాశం, అపోజిషన్ లీడర్కి అవకాశం ఇస్తారు తప్ప ఇంకోటి కాదు. ఆ సాంప్రదాయాలు పాటించిన దానికి కూడా వెటకారాలు ఎందుకు రాజేంద్ర రెడ్డి గారు? అప్పుడేమైపోయింది వెటకారాలు చేస్తాం దానికి కూడా ఈ వెటకారాలు మీరు ఒకటి అనుకుంటున్నారు. నన్నేదో అవమానం చేస్తే ప్రతిరోజు మీకు పాపులారిటీ వస్తుకుంటున్నావు కానీ అది ప్రజలు నేర్చుకుంటారు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి, గౌరవించే సాంప్రదాయం నేర్చుకుంటే మీకు కూడా గౌరవం పెరుగుతుంది. అనేది అవసరమే లేదు అధ్యక్ష దీంట్లో. సీటింగ్ అనేది కరెక్టా కాదా, అలాట్మెంట్ చేసేది మీరా కాదా? ఇప్పుడు ప్రతిపక్ష నాయకులు గారు ఏమంటున్నారు, మా ప్రకారం మేము సర్దుబాటు చేసుకోవచ్చు అని అంటున్నారు. మీరు రూలింగ్ చేయండి అధ్యక్ష, ఇప్పుడు అది కరెక్టా కాదా అని. అది కరెక్టా కాదని మీరు రూలింగ్ చేయండి అధ్యక్ష. సార్ సార్ ఒక్క నిమిషం ఒక్క నిమిషం బుచ్చే చదువు కూర్చోండి కూర్చోండి ప్లీజ్. అచ్చెన్నాయుడు గారు రైట్ ప్లీజ్ ఒక్క నిమిషం. సార్ లీడర్ ఆఫ్ ది హౌస్ ప్లీజ్. అధ్యక్ష కాసేపటి కిందటి నుంచి చూస్తా ఉన్నా అధ్యక్ష, జరుగుతూ ఉన్న డ్రామాను చూస్తా ఉన్నా అధ్యక్ష. నేను చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ సూటిగా రెండే రెండు ప్రశ్నలు అడుగుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష ఇది పర్మిట్ చేస్తే గన మంచా చెడ్డా అన్నది ఆయన్నే చెప్పని అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఒక క్వశ్చన్ అధ్యక్ష, మొదటిది సీటింగ్, సీటింగ్ గురించి అధ్యక్ష. మీరు అసలు ఈ సీట్ల అడ్జస్ట్మెంట్ విషయంలో అసలు ఎవరు ఇన్వాల్వ్ కూడా కాల, టోటల్గా ఒక రూల్స్ పద్ధతి ఒక ప్రకారం ఒక పద్ధతి ప్రకారం మీరు సీట్లు కేటాయింపులు చేశారు. ఆ సీట్ల ప్రకారం కూర్చోవడం అనేది జరిగింది. దాని తర్వాత శ్రీధర్ రెడ్డి, శ్రీధర్ అక్కడికి పోయి గత రెండు రోజులు మూడు గత స్టార్ట్ అయినప్పటి నుంచి పాపం తను అక్కడే కూర్చుంటా ఉన్నాడు. తనేం తన దగ్గరగా మీ ఫింగర్ దగ్గరగా కనిపించే పరిస్థితి ఉంటుంది. ఇక్కడైతే ట్రెజరీ బెంచెస్లో అంతా, ఇక్కడైతే మంత్రులు ఎమ్మెల్యేలు అంతా కూడా ఇక్కడిక్కడే ఉంటారు కాబట్టి అక్కడైతే కొంచెం ఖాళీగా ఉంది కాబట్టి అందులో ఆయన ఇంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు అక్కడే కూర్చుంటా ఉన్నాడు ఆ సీటు మీద కొంచెం కాబట్టి ఆ సీటు మీద కొద్ది గొప్ప వ్యామోహం కూడా ఉండొచ్చు.
పోయి పాపం తప్పేం లేదు బాబు, మొదటి నుంచి అక్కడే కూర్చుంటున్నాడు. స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ రోజు ఏదో కొత్తగా స్పీకర్ శ్రీధర్ వచ్చి అక్కడే కూర్చుంటున్నాడు అనేది కూడా తప్పు. హీ వాజ్ సిట్టింగ్ దేర్ ఫర్ ద పాస్ట్. నాకు అన్న చూసినప్పుడు అలా అక్కడే కనిపించేవాడు ఎప్పుడు నాకు అప్పుడు. సరే తను ఏదో కూర్చుంటాడు తప్పు కూడా నాకు అనిపించల. బట్ ఓకే, వాట్ ఎవర్ సెడ్ అండ్ డన్, మీరు ఒక రూలింగ్ సీట్లలో ఎవరెవరికైతే కేటాయింపులు చేశారో వాళ్ళ ప్రకారం కూర్చోవాలా అని చెప్పి మీరు పాపం శ్రీధర్ను ఉద్దేశించి అన్నారు. పాపం శ్రీధర్ పాపం గుడ్ బాయ్ కింద పాపం లేచినాడు, ఒక మాట మాట్లాడలేదు. పాపం గుడ్ బాయ్ కింద వెళ్ళి పాపం తన సీట్లోకి వెళ్ళి పాపం తను కూర్చున్నాడు. అంత లోపలనే అక్కడ చంద్రబాబు నాయుడు గారు రియాక్షన్ స్టార్ట్. అసలు నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు సూట్గా ఒకే ప్రశ్న, నో ప్రాబ్లం, మీ ప్రకారమే చేద్దామా, ఎవరైనా ఎక్కడైనా కూర్చోవచ్చు అని అనుకుందామా, పోనీ అట్లే అనుకుంటే ఒక రూల్ ప్రకారం అట్టే వద్దాం, పోనీ నేను మీ పక్కనే శ్రీధర్ కూర్చుంటానని చెప్పి వ్యామోహ పడతా ఉన్నాడు, ఇంకా ఇదంతా కూడా వ్యామోహ పడతా ఉన్నారు, అందరూ అక్కడే వచ్చి కూర్చుంటారు, రూల్ అంటే రూల్ అందరికీ పెట్టేద్దాం, నో ప్రాబ్లం. అంటే ఏదో పద్ధతి అనేది ఉండాలి. ప్రతిదీ ఒక కాంట్రవర్సీ చేయాలి, ప్రతిదీ ఒక ఇష్యూ చేయాలి. ఆ ఇష్యూ ద్వారా ఏదో ఇష్యూ ద్వారా ఏదో ఏదో అన్యాయం మీకు ఏదో జరిగిపోయినట్టుగా సింపతి గెయిన్ చేసుకోవాలని చెప్పి తప్పుడు ఆలోచన చేయడం ధర్మం కాదు, నెంబర్ వన్. నెంబర్ టూ, అధ్యక్ష వీళ్ళు అడిగింది ఏంది అధ్యక్ష, ఇంకొక పాయింట్ అధ్యక్ష, క్వశ్చనర్ అయిపోయింది అధ్యక్ష, క్వశ్చన్ దాటిపోయిన తర్వాత రెండో క్వశ్చన్లోకి వెళ్ళిపోయినారు. రెండో క్వశ్చన్లోకి వెళ్ళిపోయిన తర్వాత మంత్రి గారు రెండో క్వశ్చన్ కూడా రిప్లై ఇవ్వడం మొదలు పెట్టారు. రిప్లై అయిపోయి చేశాడు, రెండో క్వశ్చన్ కూడా రిప్లై అయిపోయి చేసిన తర్వాత లేదు లేదు నాకు మొదటి క్వశ్చన్కే నాకు మళ్ళీ నేను ఎనిక్కిపోతాను, నాకు మళ్ళీ అక్కడ నన్ను మాట్లాడించేదానికి అవకాశం ఇవ్వండి అని చెప్పి మళ్ళా మొదలు పెడతాడు. ఇదే కార్యక్రమం గత 5 సంవత్సరాలుగా మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఆయన ఇక్కడే ఉన్నప్పుడు కనీసం ఒక్క సందర్భంలో అన్న ఆ 5 సంవత్సరాలలో వాళ్ళు ఇచ్చారా లేదా అన్నది వాళ్ళ మనస్సాక్షిని అడగండి అధ్యక్ష, వాళ్ళ మనస్సాక్షిని అడగమని నేను అడుగుతా ఉన్నా. గుండెల మీద చేతులు వేసుకొని ఒక్కసారి మిమ్మల్ని మేము ప్రశ్నించుకోమని చెప్పి అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఇక మూడవది అధ్యక్ష ఇవాళ అడిగింది ఇంకోటి అండి, మూడవది మాటి మాటికి అధ్యక్ష వీళ్ళు అడిగేది 6 సార్లు 40 సంవత్సరాల ఇండస్ట్రీ. ఏందండి 40 సంవత్సరాల ఇండస్ట్రీ మీకు ఉండేది? ఆ కౌలన్ షెట్కర్ పుస్తకం, ఆ పార్లమెంట్ పుస్తకం, స్పీకర్ గారికి రూల్స్ మీరే చెప్తారు. ఆ కౌలన్ షెట్కర్ పుస్తకం అవసరం ఈ బుక్ ఈరాజా ఆ పేపర్ ప్లీజ్. ఇదే కౌలన్ షెట్కర్ 6 సార్లుగా ఎమ్మెల్యే అయినా కూడా ఇదే కౌలన్ షెట్కరు, 1-2 సార్లు ఎమ్మెల్యే అయినా ఇదే కౌలన్ షెట్కరు. ఇదే రూల్స్ బుక్లే, ఎవరైనా పాటించాల్సింది. 6 సార్లు ఎమ్మెల్యేగా మీరు ఎన్నికయ్యారు కాబట్టి, ఒకసారి ఓడిపోయారు కాబట్టి దట్ డస్ నాట్ గివ్ యూ అడిషనల్ అడ్వాంటేజ్ ఓవర్ అదర్స్. ఏదైనా ఒకసారి గెలిచిన ఎమ్మెల్యే అయినా ఇదే చట్టసభలో వచ్చి ఇక్కడే కూర్చుంటాడు, ఒకసారి ఓడిపోయి మళ్ళీ వచ్చి ఇక్కడే కూర్చున్నా కూడా ఇదే అసెంబ్లీ సభలోనే ఇక్కడే వచ్చి కూర్చుంటారు. రూల్స్ ఏం మారవు. ఈ రూల్స్ ఏం చెప్తాయి ఒకసారి చదువుతాను, ఒకసారి వినండి. ఆ రూల్స్ ఏం చెప్తా ఉన్నాయి? చిట్స్ సెంట్ ఇన్ ద హౌస్ బై మెంబర్స్ ఆస్కింగ్ ఫర్ ఎన్ ఆపర్చునిటీ టు పుట్ సప్లిమెంటరీ క్వశ్చన్స్ ఆర్ నాట్ టేకన్ నోటీస్ ఆఫ్ ఆస్కింగ్ ఆఫ్ సప్లిమెంటరీ క్వశ్చన్స్ బై మెంబర్స్ హూ హ్యావ్ నాట్ బీన్ కాల్డ్ బై ద చైర్ హెస్ బీన్ deprecated. No member can claim right to be called to ask a supplementary with respect to a particular question. It is left to the discretion of the chair to call upon any member to ask supplementary questions. Inta clear ga rule cheptaa unte dantlo kuda malla speaker garini malla agavaro paristhu maatladadam em saadhistha unnarandi meer chese panlu. అసలు మీకు మిమ్మల్ని సూటిగా ఒకే ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాం. ఇన్ని రోజుల నుంచి చట్టసభ జరుగుతూ ఉంది, మీకు ఇచ్చినంత సమయం, మీకు ఇచ్చినంత వెసులుబాటు, మీకు గత 5 సంవత్సరాలలో మీకు ఇవాళ మీకు 23 మంది ఎమ్మెల్యేలే, మాకు 67 మంది ఎమ్మెల్యేలు, అంటే మీకన్నా మూడింతలు ఎక్కువ ఎమ్మెల్యేలతో మేము వచ్చి అక్కడ కూర్చున్నప్పుడు కూడా మాకు మీకు ఈరోజు మేము ఔదార్యంతో మేము ఇస్తా ఉన్న వెసులుబాటు కనీసం 20% 10% కూడా మాకు అందుబాటులో రాలా. కావాలంటే మీ మనస్సాక్షిని అడగండి, మీ గుండెల మీద మీరు చేతులు వేసుకొని అడగండి. మేము అవుట్ ఆఫ్ ది వే పోతా ఉన్నాం, అవుట్ ఆఫ్ ది వే పోయి మిమ్మల్ని అకామిడేట్ చేయడం కోసం మీరు ఏ రకంగా కూడా మీరు తక్కువ మంది ఉన్నా కూడా మీకు సరైన అవకాశం ఇవ్వాలి అని చెప్పి
మంచి ఉద్దేశంతో మిమ్మల్ని అకామిడేట్ చేయడం కోసం అవుట్ ఆఫ్ ది వే మేము పోతా ఉన్నాం. మేము అవుట్ ఆఫ్ ది వే మేము పోతా ఉంటే ప్రతి సందర్భంలోనూ దాన్ని వక్రీకరించడం, దాంట్లో నుంచి తప్పుదావు తీసుకోవడం, దాంట్లో నుంచి ఏది రచ్చ చేసి ఏదో సింపతి గెయిన్ చేసుకోవాలని చెప్పి తాపత్రయపడడం, సరే ఏ రకంగా మీరు మంచి చేస్తూ ఉన్నారనేది ఒక్కసారి మీ మనస్సాక్షిని అడగమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇంత దారుణంగా మీరు వ్యవహరిస్తూ ఉన్న తీరును మార్చుకోమని చెప్పి మరొక ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.